సొత్తు స్వాధీనం. దొంగతనం కేసులో ఒకరిని అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పొదిలి సీఐ సుధాకర్ రావు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే పొదిలి పోలీస్ స్టేషన్ నందు సోమవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సుధాకర్ రావు మాట్లాడుతూ, రాబడిన సమాచారం మేరకు స్థానిక పొదిలి ఎస్వికేపి డిగ్రీ కళాశాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మల్లికార్జున్ అనే వ్యక్తిని పొదిలి సీఐ సుధాకర్ ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. గత నెలలో నిర్మలా కాన్వెంట్ రోడ్డులోని పాస్టర్ రాజశేఖర్ నివాసంలో జరిగిన దొంగతనం కేసులో బంగారం వెండి సొత్తుని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసిన వ్యక్తిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో పొదిలి ఎస్ఐ సురేష్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మలా కాన్వెంట్ రోడ్లో మూలా రాజశేఖర్ దొంగతనం జరిగింది. ఆ దొంగతనం గురించి ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు డిగ్రీ కాలేజ్ దగ్గర కరణి మల్లికార్జున్ అనే వ్యక్తి అనుమానాస్పదం జరిగిందంటే అతన్ని వాళ్ళకి తీసుకొచ్చి విచారణ చేయడం జరిగింది. అతని విచారణలో 6 సవర్ల బంగారం మరియు 50 గ్రాముల వెండి అతని వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ సొత్తు అంతా కూడా నిర్మలా కాన్వెంట్ రోడ్లోనే మూలా రాజశేఖర్ ఇంట్లో చేశారని చెప్పి ముద్దాయి ఒప్పుకోవడం జరిగింది. సొత్తు రికవరీ చేసి ఈరోజు ముద్దాయిని రిమాండ్ చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.